అందరికీ నమస్కారం. రాజధాని ప్రాంతంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఆయన పర్యటన చూస్తూ ఉన్నాం. ఆ పర్యటనలో ఆయన తాలూకా నటన చూస్తూ ఉన్నాం. ఆయన హావభావాలు, ఆయన ఊపుడు అన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా ఆయన చూపిస్తున్నటువంటి తీరు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు చీమ కుట్టినట్టు కూడా అనిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో మూడు రాజధానులు ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు చేసేసరికి తేలుకుట్టినట్లుగా అనిపిస్తూ ఉంది. ఒక విషయానికి ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పటికీ కూడా మేము అమరావతి ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది, దాన్ని రాజధానిగా భావిస్తూ ఉన్నాం. అటువంటి తరుణంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఎక్కడా కూడా రైతులకు కానీ భూములు ఇచ్చినటువంటి ఆ కుటుంబాలకు కానీ ఎక్కడా కూడా అన్యాయం చేస్తామని చెప్పి ఎక్కడ కూడా గత ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పి కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ ఎక్కడా కూడా చెప్పలా. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి మేలు చేయాలి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అనేటువంటివి 3 బిడ్డలతో సమానం, ఆ 3 ప్రాంతాలకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేశాం. అటువంటి తరుణంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి న్యాయం చేసేటువంటి దిశగా ముందుకు వెళ్తాం. ఆ ప్రాంత అభివృద్ధి కూడా మా ప్రభుత్వం తాలూకా ధ్యేయం అని చెప్పి ఎంత క్లియర్గా గత 12 రోజులుగా 13 రోజులుగా ప్రభుత్వం తరఫున మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా ఎక్కడికక్కడ చెప్తూ వస్తూ ఉన్నాం. మరి అక్కడ ఎందుకు వెళ్ళి అన్యాయం జరుగుతుందని, అన్యాయం చేస్తున్నామని ఆ రైతుల్ని ఎందుకు రెచ్చగొడతా ఉన్నారో ఇప్పటికీ కూడా అర్థం కావట్లా. ఇప్పుడే టీవీలో చూస్తున్నా, ఇక నుంచి రేపు నుంచి ఎవరు కూడా జై అమరావతి, జై జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర అనండి అని చెప్పి అనమని చెప్పి ఆ ప్రాంత రైతుల్ని రెచ్చగొడతా ఉన్నాడు. అది పవన్ కళ్యాణ్ గారు అనాల్సింది జై ఆంధ్ర, జై జై ఆంధ్ర కాదు, జై చంద్ర, జై జై చంద్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆ నినాదాలు చెప్పుకుంటే బాగుండేది. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం బాగుపడాలంటే విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు అయితే బాగుంటుంది అన్నటువంటి ఒక ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా 10 నిమిషాల్లో దానికి వ్యతిరేకిస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్లు చూసాం. అదే పందాలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ట్వీట్లు చూసాం. అందుకే ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, వీరు ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తుల, వీరికి రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఈ రాజకీయ పార్టీల్లో 13 జిల్లాలకు చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉంటారు, అటువంటి పరిస్థితుల్లో 3 ప్రాంతాలు సమానంగా చూడాల్సినటువంటి ఈ నాయకులు ఈ రకమైనటువంటి మాట్లాడుతున్నటువంటి తరుణంలో వీరికి రాజకీయ పార్టీ నడిపేటువంటి నైతిక హక్కు ఉందా లేదా అనేటువంటిది ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా.
ప్రజల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం, లేకపోతే రాయలసీమ ప్రాంతం, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అమరావతి ప్రాంతం, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతాలకి మేలు చేయాలని, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజలకి అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో చూపించాలని చెప్పి ఒక తాపత్రయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మళ్ళీ ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని, 29 గ్రామాలకు చెందినటువంటి రైతుల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అదే ప్రాంతంలో ఉన్నటువంటి నూజివీడ్లో అక్కడ రాజధాని పెడతామని చెప్పి నమ్మించి ఆ ప్రాంతంలో భూములు వారు అమ్మేసి అక్కడ ఉన్నటువంటి రైతులకి అన్యాయం చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడున్నటువంటి గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ పక్కన రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రకటన చేసి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసి ఆ ప్రాంతంలో రైతుల్ని మోసం చేసినప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆ ప్రాంత ప్రజలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులో వారంటే ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా బినామీలు, చంద్రబాబు నాయుడు గారి తాలూకా సొంత ఇప్పుడు రాజధాని కార్యనిర్వాహక రాజధానిని అక్కడి నుంచి కొన్ని ప్రాంతాలను మాత్రమే అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ని, ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు విశాఖపట్నం తెస్తే బాగుంటుందని చెప్పి ప్రతిపాదన చేసినటువంటి తరుణంలో అక్కడ జరిగేటువంటి ఉద్యమం ఏంటి? ఇందాక ఆయన తాలూకా సభలో ఒకటి చూసా, కొంతమంది మాట్లాడుతున్నారా, మేము భూములు ఇస్తే 2 కోట్ల రూపాయలు మా భూములు పలుకుతాయని చెప్పి ఆశతో ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. అది త్యాగం కింద మాట్లాడమంటారా? అది త్యాగం కింద భావించమంటారా? త్యాగం అంటే రైతులకి భూములకి డబ్బులు వస్తాయనేటువంటి త్యాగం కాదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఇదే విశాఖపట్నంలో 26,000 ఎకరాలు ఉక్కు స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులది త్యాగం అంటే. ఇదే విశాఖపట్నం పోర్టు కోసమో, ఇదే విశాఖపట్నంలో ఉన్నటువంటి హెచ్పిసిఎల్ కోసమో, అదే పరవాడలో ఉన్నటువంటి ఎన్టీపీసీ కోసమో, ఇదే విశాఖపట్నంలో 600,000 ఎకరాలు రైతులు రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం భూములు ఇచ్చినటువంటి దాన్ని త్యాగం అంటారు. అంతే తప్ప నేను ఇచ్చినటువంటి భూమికి విలువ పెరుగుతుందని, నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటే బాగుంటుందని, రియల్ ఎస్టేట్కి అనువుగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని చెప్పి ఆశపడి ఇచ్చినటువంటి దాన్ని ఎక్కడా కూడా త్యాగం అని చెప్పి అనరనేటువంటిది నా అభిప్రాయం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వచ్చి వీరిని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఎవరినన్నారు పెయిడ్ ఆర్టిస్టులు అని? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, మొన్ననే మనం ఒకసారి చూసాం శేఖర్ చౌదరి అనేటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తలకి బాగా కట్టించి ఏదైతే పొలాల్లో నించోబెట్టి మాట్లాడినటువంటి సందర్భాల్లో అటువంటి వ్యక్తులందరినీ తీసుకొని వచ్చి మాట్లాడిస్తే పెయిడ్ ఆర్టిస్టులు అనకపోతే ఏమంటారు? అసలు అందరికంటే పెద్ద పెయిడ్ ఆర్టిస్టు పవన్ కళ్యాణ్. అసలు ఈ పెయిడ్ ఆర్టిస్టుల సంఘానికి, పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వాళ్ళు ఇంకా పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి ఏ రోజు కూలి ఆ రోజు తీసుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ప్రీపెయిడ్, అప్పుడప్పుడు పోస్ట్ పెయిడ్. నిన్న రాత్రి నేనేదో ఆయన వ్యంగ్యంగా విమర్శించాలన్నటువంటి మాటలు కాదు, నిన్న రాత్రి మీరు అందరూ చూశారు, నిన్న రాత్రి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఏం మాట్లాడాడు? ఎక్కడో దగ్గర రాజధాని పెట్టండి, అయితే విశాఖపట్నంలో అయినా పూర్తిగా పెట్టండి, లేకపోతే అమరావతిలో అయినా పూర్తిగా పెట్టండి, లేకపోతే కర్నూలులో అయినా పూర్తిగా పెట్టండి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రాత్రి ఉదయం ఒకటి నేను టీవీ డిబేట్లో వెళ్ళినప్పుడు కూడా ఒక మాట చెప్పా, నేను రాత్రి ఆయన స్పందించినటువంటి మాటల మీద నేను స్పందించలేను,
ఇప్పుడు మళ్ళీ ఆయన అమరావతి ప్రాంతానికి వెళ్తా ఉన్నారు, అక్కడ మాటలకి రాత్రి మాటలకి తేడా ఉంటుంది, ఆ రెండు మాట్లాడిన తర్వాత స్పందిస్తానని చెప్పి చెప్పా. నేను అనుకున్నట్టుగానే రాత్రి మాట్లాడినటువంటి మాటలకి ఉదయం మాట్లాడినటువంటి మాటలకి ఆయనకి పొంతన లేదు. అసలు అటువంటి పరిస్థితుల్లో మీకు ఏ రోజు కూడా సింగిల్ స్టాండ్ లేదు, ఎప్పుడు డబుల్ స్టాండర్డ్స్ ట్రిపుల్ స్టాండర్డ్స్తోనే మీ తాలూకా రాజకీయ పైన అంతా కూడా నడుస్తూ ఉంది. పట్టుమని 20 సినిమాలు తీయలేదు, నిండా 60 ఏళ్ళు నిండలేదు. అసలు మీరు ఎందుకు ఇలా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని చెప్పి మొదట్లో జాలేసింది నాకు. బోల్డ్ అంత డబ్బు సినిమాల్లో వస్తుంది, బోల్డ్ అంత సుఖ సంతోషాలు ఉంటాయే, ఇన్ని అటువంటి పరిస్థితుల్లో ఎందుకు రాజకీయాలు వదిలేసి సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని చెప్పి ఆ రోజు జాలిపడ్డా. కానీ ఈరోజు నిజంగా అసహ్యం వేస్తుంది. అంటే నీకు సినిమాలో వచ్చేటువంటి రెమ్యునరేషన్ల కంటే రాజకీయాల్లో 100 రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుంది అన్నటువంటి కేవలం ఆ రకమైనటువంటి ఒక స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. ఈరోజు ఎక్కడా కూడా అన్యాయం చేస్తామన్నటువంటి మాట, మేము ఎక్కడా కూడా ఆ రైతులకు అన్యాయం చేస్తామన్నటువంటి మాట ఎక్కడా మాట్లాడలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు మీరు కావాలని చెప్పి రైతుల్ని రెచ్చగొడతా ఉన్నారు? ఇది ఎలా ఉందంటే ఏదో మొన్న శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ కానీ, లేకపోతే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కానీ, లేకపోతే జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ కానీ, ఏం చెప్పాయండి కమిటీ రిపోర్ట్స్? ఏ ఎక్స్పర్ట్ కమిటీ తీసుకున్నా ఆ ఎక్స్పర్ట్ కమిటీస్లో ప్రతి ఒక్కరూ ఎకనామికల్ ఇన్బ్యాలెన్సెస్ సంబంధించి కానీ, టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి దాని మీద ఎక్స్పర్టైజ్ కానీ, అన్ని విభాగాల్లో ఎక్స్పర్టైజ్ని తీసుకుని వచ్చి కమిటీల్లో పెట్టి ఈ రాష్ట్రానికి ఎక్కడ రాజధాని పెడితే బాగుంటుంది అన్నటువంటి దాని మీద నిర్ణయం తీసుకోమని చెప్పి శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ని పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక సొంత రాజధాని నిర్మాణం చేసుకుందాం అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు మీరు ఒకరోజు వచ్చారు, ఒక డబ్బాతో పెరుగన్నం తిన్నారు, అందరికీ గుర్తుంది. తిన్న పెరుగన్నం అరగకముందే మీరు మాట మార్చారా లేదా? అసలు 33,000 ఎకరాలు ఎందుకు అన్నటువంటి మీరు, కేవలం 3,000 ఎకరాల్లోనే రాజధాని సరిపోతుంది అన్నటువంటి మీరు డబ్బా పెరుగన్నం తిని ఇంకా అరగకముందే మీరు మాట మాట్లాడినటువంటి సందర్భాలు మీకు గుర్తులేవా? ఎవరిని మోసం చేయడానికి? మళ్ళీ తీరా మీరేదో మేధావిలాగా అన్ని రంగాల్లో ఎక్స్పర్ట్ లాగా మీరు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లా. మీరు ఏమనంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటారు. మీకు దాంట్లో ఏ విభాగంలో ఎక్స్పర్టైజ్ లేదు, మీకు ఏ విభాగంలో ఎక్స్పర్టైజ్ ఉందో మాకు తెలుసు, నేను అందరి మధ్యలో చెప్తే బాగోదు. మీరు ఎందులో ఎక్స్పర్టో అందరికీ తెలుసు, మళ్ళీ నేను కొత్తగా మళ్ళీ రాష్ట్ర ప్రజలు చెప్పాల్సినటువంటి పని లేదు. మరి అటువంటి మీరు ఈరోజు అటువంటి కమిటీ రిపోర్ట్స్, శ్రీకృష్ణ కమిటీ చెప్పింది ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి, శివరామకృష్ణ కమిటీ చెప్పింది ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి, జిఎన్ రావు కమిటీ చెప్పింది ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి, ఈ 3 కమిటీలు చెప్పాయి రాయలసీమ వెనుకబాటుతనం గురించి. ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనుకబాటుతనానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ 7 జిల్లాల్ని అభివృద్ధి చేయాలి, ఈ 7 జిల్లాలతో పాటు కోస్తాంధ్ర 13 జిల్లాలు అభివృద్ధి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని మీరు విమర్శించి రాజకీయ అవసరాల కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి కేవలం చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతూ మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, మీరు చేస్తున్నటువంటి విమర్శలు కానీ అసలు ఆ ఊగుడేంటి నాకు తెలియట్లా. మీరందరూ ఇప్పుడే చూస్తుంటారు సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ పోలీసుల మీద ఏ రకంగా ఊగిపోతూ ఉన్నాడు. మీరు అలా ఊగిపోయే ఎన్నో పోగొట్టుకున్నారు, ఏం పోగొట్టుకున్నారో కూడా మళ్ళీ నేను చెప్పక్కర్లా, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు అలా ఊగిపోయి తూగిపోయి మీరు చేసినటువంటి ఆ నటన చూసి మీరు ఏమేమి పోగొట్టుకున్నారో మళ్ళీ నా నోటితో చెప్పించకండి. ఎందుకు ఆ రకమైనటువంటి విన్యాసాలు, ఆ రకమైనటువంటి నటన ఎందుకు? మీరు ఎంతగా మాట్లాడుకున్నారో అంతకే కదా ఇస్తాడు చంద్రబాబు నాయుడు, అంతకంటే ఎక్కువ ఇవ్వడు కదా ఊగిపోతే.
మీరు కేవలం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని అంటే మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. రాజధాని ప్రాంతం అంటే, రాజధాని అంటే 29 గ్రామాల ప్రజలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించినటువంటిది. కేవలం 29 గ్రామాల్లో కొంతమందికి సంబంధించినటువంటిది కాదు రాజధాని అంటే. రాజధాని అంటే 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించినటువంటిది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే రాజధాని ఒకవేళ నిజంగా ఆ ప్రాంతం ఒక మహానగరంగా ఆవిర్భవించేటువంటి పరిస్థితులు ఉండుంటే, మరి అక్కడ 30 సీట్లు ఉంటే పట్టుమని 3 సీట్లు కూడా ఎందుకు వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు? ఆ ప్రాంత ప్రజలకే నమ్మకం ఉండుంటే ఎందుకు 30 సీట్లో కనీసం 3 సీట్లకు వెళ్ళలేదు? దానికి సమాధానం చెప్పగలరా? అంటే మీ ఇదంతా కూడా మాకు ఆలోచన చేస్తూ ఉంటే, మీకు జన్మనిచ్చినటువంటి గోదావరి జిల్లాలు, మీకు సినిమా భవిష్యత్తు ఇచ్చినటువంటి విశాఖపట్నం జిల్లా, మీరు రాజకీయంగా ఎదగడానికి మీరు బేస్ చేసుకున్నటువంటి విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రజలు మిమ్మల్ని ఓడించారని చెప్పి ఈ ఉత్తరాంధ్ర మీద కక్షతో మీరు ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పడవాలని చెప్పి చూస్తూ ఉన్నారా? ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి? ఏం సమాధానం చెప్తారు రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి? అమరావతి రాజధాని అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుది కేవలం ఒక ప్రైవేట్ లిమిటెడ్ రాజధాని, విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు అయ్యేటువంటి పరిస్థితులు ఒక ప్రతిపాదనలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విశాఖపట్నం ఓ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఏదైతే రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రాజధాని అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పాం. ఆ ప్రాంతంలో చేసినటువంటి 600 కోట్ల రూపాయల అవినీతి ఇవన్నీ కూడా ఏ రోజు ప్రశ్నించకుండా ఈరోజు రాష్ట్ర ప్రజల తాలూకా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి, పరిపాలన వికేంద్రీకరణ చేయాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటే, ఆ రకమైనటువంటి ఆలోచనకి మీరు సమర్థించక తిరిగి ఆ ప్రాంతంలో ప్రజల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మీరు రాజకీయ లబ్ధి పొంది తద్వారా మీ తాలూకా నటన ప్రావీణ్యాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా మిమ్మల్ని నమ్మి, ఇంకా మిమ్మల్ని చూసి మోసపోయి, మీ నటన చూసి మోసపోయి, మీ తాలూకు మాటలు విని మోసపోయేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా లేరు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. మీరేదో చంద్రబాబు నాయుడు ఇంజిన్ లాగా, ఆయన వెనకాల భోగిలాగా దయచేసి మీరు ఉండవకండి. మీరు ఒక సొంత ట్రైన్ వేసుకోండి, మీరు ఒక ఇంజిన్గా ప్రవర్తించండి. ఆయన ఇంజిన్ వెనకాల భోగిలాగా ఎందుకు వెళ్తారండి నాకు తెలియకడుగుతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.